హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్షిప్ వీడియోలో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్సుల చివరి విషయర్ ఎగ్జామినేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరియు డిగ్రీ బీటెక్ మరి ఇతర కోర్సుల ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి అసలు ఇంతమంది స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యారని సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే ఫిఫ్టీన్త్ నుంచి చివరి సెమిస్టర్ పరీక్షల హెడ్లైన్తో ఆర్టికల్ అవ్వడం జరిగింది వివరాలు వెళ్ళినట్లయితే యూజీపీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని యూనివర్సిటీలు పరీక్షల ఏర్పాట్లపై సన్నద్ధమవుతున్నాయి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి పరీక్షలు జరిపేందుకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది పైగా పరీక్షలు రాయాల్సి ఉంది న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత ఉన్నత మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు శుక్రవారం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వెబినార్ నిర్వహించారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు రిజిస్ట్రార్లు తెలిపారు అందరూ ఒకేసారి పరీక్షలను ప్రారంభిస్తే బాగుంటుందని చైర్మన్ సూచించినట్లు తెలిసింది జేఎన్టీహెచ్ మాత్రం సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరిపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చింది చైర్మన్ పాపురేట్ గారు ఇనార్తో మాట్లాడుతూ యూజీసీ నిర్దేశించిన గడువు సెప్టెంబర్ థర్టీలోపు పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు అనంతరం మూల్యాంకనం ముగించి డిగ్రీ పట్టాలను అందజేస్తామన్నారు విద్యార్థుల సౌకర్యార్థం రెండు గంటల పరీక్ష మరియు చదివిన చోటే పరీక్షా కేంద్రం లాంటి వెసులుబాటులో కల్పిస్తున్నామన్నారు పరీక్షల ఫీజు చెల్లించేందుకు వచ్చే వారం నుంచి విద్యార్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ వర్గాలు నిర్ణయించింది సో మొత్తంగా అయితే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఆయా యూనివర్సిటీలో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్సుల సెమి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి యూనివర్సిటీలో సో ఆయా యూనివర్సిటీ పరిధిలో చివరి సెమిస్టర్ విద్యార్థుల సంఖ్య చూసినట్లయితే జేఎన్టీహెచ్ సంబంధించి బీటెక్ బీ ఫార్మసీ ఎంబీఏ సంబంధించి మొత్తంగా ఎనభై మూడు వేల ఆరు వందల ముప్పై మంది చివరి సెమిస్టర్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది ఓయూ యూజీ సంబంధించి డెబ్బై వేల ఐదు వందల తొంభై ఎనిమిది మరియు పీజీ సంబంధించి ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది మరియు పాలమూరు వర్సిటీ యూజీ పీజీ మొత్తంగా తొమ్మిది వేల మంది మరియు అంబేద్కర్ వర్సిటీ సంబంధించి యూజీ గాను ముప్పై ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది విద్యార్థులు చివరి సెమిస్టర్ విద్యార్థులు ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి మన ఛానల్లో లే లేటెస్ట్ అప్డేట్ వివరాలు నెక్స్ట్ కరోనా కారణంగా రాష్ట్రంలో పరీక్షలు రాయకుండానే దాదాపు ఏడు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల మూడు మంది పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ అయ్యారు మరోవైపు అరవై లక్షల డెబ్బై ఐదు వేల నూట ఆరు మంది పైతరతులకు ప్రమోట్ అయ్యారు కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోవడంతో డిటెన్షన్ విధానం ఎత్తివేసి డిగ్రీ పీజీ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఆయా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే విద్యాశాఖ తేల్చిన ఈ లెక్కలకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు శుక్రవారం వెల్లడించారు పదో తరగతి విద్యార్థులు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మూడు మందిని మరియు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన లక్ష నలభై ఏడు వేల మందికి సంబంధించి మరియు ఓపెన్ స్కూల్స్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ సంబంధించి డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం పాస్ చేసింది పాఠశాల విద్యలో రెండవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు దాదాపు యాభై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు మరోవైపు డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్కి సంబంధించి రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు మంది మరియు డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు మంది ప్రమోట్ చేసింది పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క మందిని ప్రమోట్ చేసింది ఇంజనీరింగ్లోనూ పరీక్షలు నిర్వహించకుండానే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు యాభై రెండు వేల మంది పైగా మరియు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు అరవై నాలుగు వేల ఆరు వందల పది మందిని మరియు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కు యాభై మూడు వేల మూడు వందల పదమూడు మందిని ప్రభుత్వం ప్రమోట్ చేసింది మరియు బీటెక్ విద్యార్థులకు మాత్రం తర్వాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ విధంగా తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అసలు ఈ లాక్డౌన్ వల్ల ఈ కరోనా కారణం వల్ల అసలు ఎంతమంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు మరి చివరి సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ